విశాఖ జిల్లాలోని ప్రాధాన్యతను సంతరించుకున్న సబ్బవరం మండలం తబ్బవానిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పరదేశమ్మ పండుగ మహోత్సవం ఎంతో వైభవంగా ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతకుముందు సోమవారం సాయంత్రం వాలీబాల్ పోటీలు, మంగళవారం ఉదయం జిల్లా స్థాయి గుర్రపు పందెం పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విజేతలకు ప్రత్యేక ప్రోత్సాహ బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. అంతేకాక పండుగ రోజు జబర్దస్త్ టీం వారిచే ప్రత్యేక వినోదాత్మక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఆ గ్రామ సర్పంచ్ స్వామినాయుడు పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అనేక మంది వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా ఈ పండుగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఏ సురేష్, సిఏ చంద్రశేఖర్ నేతృత్వంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా గ్రామ ప్రజలకందరికీ కూడా శ్రీ 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 పరదేశమ్మ పండుగ మహోత్సవ శుభాకాంక్షలు. బొక్కం స్వామినాయుడు తవ్వనపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ని గత 12 ఏళ్ళగా తన సొంత నిధులతో ప్రీతమ నేత మా అందరికీ కూడా పారిశ్రామికవేత్త బొక్కం శ్రీనివాస్ గారు మా సోదరుడు తన సొంత నిధులతో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఉత్సవాలని ప్రతి ఏడాది చేస్తున్నారు. సినీ చిత్ర పరిశ్రమలో నుండి మరి ఈ అమ్మవారి పండక్కి ప్రదేశం పండక్కి చాలా కాలం నుండి కూడా మన కవ్వనపాలెం గ్రామంలో అడుగు పెడుతున్నారు. దానికి ఇప్పటి వరకు కూడా చాలామంది జబర్దస్త్ టీం కానీ ఆది కానీ రష్మి కానీ శ్రీముఖి కానీ ఇలా ఎంతోమంది ఇప్పటికి ఆల్రెడీ మన గ్రామానికి గత పండుగలు అయ్యేటప్పుడు ఇంతకుముందు ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఇండస్ట్రీ వాళ్ళు అలా దించడం ఈ పండుగ ఉత్తరాంధ్రలోనే ఏదో నాకు తెలిసి కొన్నాళ్ళ కింద పండుగ అంటే పండుగ జరిగేది. ఒక 5 లక్షలతో ఇంట్రోడక్షన్ చేస్తున్నారు, అలా పండుగ సాగిపోయేది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే మీ పండుగ అంటే తవ్వనపాలెం పండుగ అంటే చుట్టుపక్కల గ్రామాల జిల్లాల నుండి కూడా నాకు ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, తమ్ముడు ఎప్పుడు పండుగ ఎప్పుడనేసి. నాకు మామూలు పండుగ ఫోన్ కంటే ఈ మధ్యకాలంలో ఈ పండుగ యొక్క కాల్ ఎక్కువయ్యాయి. నాకు ఒక పాస్ కావాలి, లోనకి రావాలి, ఎంట్రీ అనేసి ఇలాగిలాగా చాలా విధంగా అంటే ఈ యొక్క గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలను వ్యాపించేటట్టు ఎంత ఆర్థిక సహాయం చేస్తూ ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే 70 లక్షలు ఎంత అవుతుందని కొంతమంది అడుగుతుంటారు. అంచనాలు కూడా అతను చెప్పరు, డబ్బులతో పని ఉంది. పండుగ బాగా చేయాలి, మనవడు దేవత చాలా బాగా చేసుకోవాలి అనే మాట తప్ప అతను ఎంత అయింది అంత అయిందని కూడా చెప్పరు. మేము కాలిక్యులేషన్ ఈ పండుగకి అంచనాగా 70 లక్షలు అవుతుంది లేదా 60 లక్షలు వేస్తున్నాం. మాలో మేమే 10 మంది వార్డు నెంబర్లు, ఈరోజు మా గతన ఆధీనంలో 10 మంది వార్డు నెంబర్లు గెలిచాం. నా ఎన్నంటూ 10 మంది వార్డు నెంబర్లు కూడా సపోర్ట్ ఇప్పుడు ఉంది. ఎల్లవేళ ఈరోజు వాడి పాలకవర్గం 1, 2, 3, 4 అలా 10 నెంబర్స్ మా 10 మంది కూడా పంచాయతీ నాకు సపోర్ట్గా వెన్నుండి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ మధ్యగా శ్రీనివాస్ యూత్ చాలా సపోర్టు సహకారం అందించింది. గ్రామ ఉత్సవాలు అనేది 1 వీక్ నుండి కూడా జాతరలా జరుగుతుంది. నా పండగ అంటే ఏదో మంగళవారం అవుతుందని కాదు, ఒక పండగ సాటింపుగానండి. పండగే కార్యక్రమాలే, ఫ్రీ అనేది లేదు. ఎక్కడికక్కడ కమిటీలుగా అనుకుని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంత కార్యక్రమం దివ్యంగా జరుగుతుందంటే మూలం మరి బొక్కం శ్రీనివాస్ గారు. అక్కడ మేము ఇప్పుడు కూడా పాలకవర్గం తరఫున, పంచాయతీ తరఫున మా 10 మంది వార్డు మెంబర్లు కూడా అన్ని విధాల